Sir. If you raise your hand, my mic is there. Sir, actually, you date munde anukunnaru, but meeku anni kuda kalisi vache migatha cinemalu anevi postpone avatam. Only Bangar Raj ane cinema ke main positive thing laga ipindi collections vishayam laga anta gani. సో అంటే అదర్ సినిమా రిలీజ్ల పోస్ట్ పోన్ విషయంలో ఏంటి సరే మనం తప్పకుండా చాలా బాధాకరంగా ఉందండి. అండ్ ఎస్పెషలీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇప్పటి నుంచి కాదు, ఎస్పెషలీ ట్రిపుల్ ఆర్ అనే సినిమా 4-5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి, ఇంతకుముందు కోవిడ్ మూలంగా ఒకసారి పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ అన్నీ స్టాప్ అయ్యి వాళ్ళు పడ్డ కష్టం నాకు తెలుసు. అండ్ ఎందుకంటే పర్సనల్గా వాళ్ళు తెలుసు కాబట్టి, అండ్ ఇట్స్ రియలీ సాడ్. బట్ అది పాన్ ఇండియా ఫిలిం అండ్ అన్ని లాంగ్వేజెస్లో ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం రిలీజ్ అవ్వాలి. ప్రపంచం మొత్తం రిలీజ్ అయ్యి ఫుల్ ఫ్లెజ్డ్గా ఆడాలి ఆ సినిమా. ఇట్ డిజర్వ్స్ దట్. ఆ సినిమాకి అవసరం కాదు, ఇట్ డిజర్వ్స్ ఇట్ వాళ్ళు పడ్డ కష్టానికి. అండ్ అది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో కరెక్ట్ కాదు. అండ్ సేమ్ థింగ్ విత్ రాధేశ్యామ్, వాళ్ళు కూడా ఎంతో ఎంతో కష్టపడ్డారు ఎప్పటి నుంచో. అండ్ వాళ్ళకు కూడా సేమ్ పరిస్థితి పాన్ ఇండియా. అండ్ నిజంగా ఇట్ ఈస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇది వాళ్ళకి అది జరగటం. అండ్ ఎస్, అడ్వాంటేజ్ వచ్చిందా అది రేపు చూద్దాం రిలీజ్ అయిన తర్వాత. ఇంకా ట్రిపుల్ ఆర్ కాదు, రాధేశ్యామ్ కాదు, ఒమ్రికాన్ అనేది ఒకటి ఉంది. సార్, ఒమ్రికాన్తో పాటు మనకి ఇప్పుడు ఇష్యూ అనేది జరుగుతుంది కదా, సో దాని గురించి అంటే టికెట్స్ ఇష్యూ గురించి సినిమా రిలీజ్ అవుతున్న టైంలో చాలామంది చాలా తమ సమస్యలను చెప్పుకుంటూ వస్తున్నారు. సో మీరు సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడకూడదు, నేను మాట్లాడను. ఒక విషయం క్లారిటీ ఇవ్వండి నాగార్జున గారు, ఇప్పుడు పాన్ ఇండియా కాకపోవడం వల్ల కాన్ఫిడెంట్గా రిలీజ్ చేస్తున్నారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు ఏపీకి ఇక్కడికి మీకు ఫైనాన్స్ అంటే కమర్షియల్గా ఆలోచిస్తే మీకు కొద్దిగా ఇబ్బంది కలిగి లేదండి? ఏమి ఇబ్బంది లేదండి, నాకేమి ఇబ్బంది లేదు. మిగతా ప్రొడ్యూసర్ నాకు ఇబ్బంది లేదు. ఓకే. అండ్ మీరు ఆ టికెట్ల రేట్ల పట్ల హ్యాపీగా ఉన్నారు? టికెట్ రేట్లు ఎక్కువ వస్తే కొంచెం ఎక్కువ డబ్బు వస్తాయి, బట్ ఇబ్బంది లేదు. ఇప్పుడు మా సినిమా నా సినిమాకి ఇబ్బంది లేదండి. సార్, నాగర్ సోగ్గాడే తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సక్సెస్ అనేది మీకు లేదు. మీ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వాళ్ళ ఆశని నెరవేరుస్తుందా? నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పటివరకు మా హీరో 100 కోట్ల క్లబ్ అనే చూడలేదు అని వాళ్ళు చాలా నిరాశగా ఉన్నారు. వాళ్ళ నిరాశని ఈ సినిమా ఫుల్ఫిల్ చేస్తుందా? రైట్ అండి, కరెక్టే మీరు అడుగుతుంది. బట్ సోగ్గాడే చిన్న అయిన తర్వాత దీనికి ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా పెరిగినాయి. సో దా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలని మేము మరింత జాగ్రత్తగా, నేను, కళ్యాణు, సత్యానంద్ గారు రైటర్ ఉన్నారు, స్క్రీన్ ప్లే రైటరు, అండ్ ఎవ్రీబడి, అనూప్ కానీ అందరూ ఎంతసేపు ఆ సోగ్గాడే చిన్న ఆయన అనేది ఒక మా వెనకాల రెడీగా చూస్తూ ఉంది. అండ్ దాన్ని బీట్ చేయాలనే ఒక నమ్మకంతోనే ఈ సినిమా తీసాము. అండ్ చేస్తుందనే ఒక గొప్ప నమ్మకం. మీ సినిమాలు మామూలుగా పాన్ ఇండియా సినిమా కాకపోయినా కానీ కనీసం సౌత్ ఇండియా ఫిలిమ్స్ కానీ ఈ సినిమా తమిళ్లో కానీ కన్నడలో కానీ మలయాళం కూడా డబ్బు అవుతుంది. అయితే ఇప్పుడు తమిళ్లో కానీ కన్నడలో కానీ 50% ఆక్యుపెన్స్ను కొన్ని చోట్ల నాకు తెలిసి రేపు కొంతమంది మొత్తం థియేటర్లన్నీ కూడా బంద్ చేసే అవకాశం ఉంది. సో అవన్నీ పోగొట్టుకుని మనం ప్రిపేర్ అయ్యి బిజినెస్ పరంగా ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయినా సరిపోతుంది అనే ఉద్దేశంతో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారా? ఎస్.